स्टूडेंट्स वेलकम टू भास्कर सेरिया बीसी एससी एसटी लोनी संपन्न वर्गालु रिजर्वेशन फलालनेवी तीसुकेल्पोतुन्नायनी प्रस्तुतं रिजर्वेशन लो उन्नटुवंटि कुलाल जाबितानु मार्चालेनी सुप्रीम कोर्ट कीलक तीर्पु अनेदि वेल्लवरिंचिंदी मरी దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే రిజర్వేషన్ కులాల జాబితాలు సవరించాలి ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులు రిజర్వేషన్ ఫలాలు లాక్కుపోతున్నారు సిసలైన పేదలకు అందకుండా చేస్తున్నారు జాబితాలు మార్చరాదన్న రూల్ ఏమీ లేదు ఆ జాబితాలు పరమ పవిత్రమేమీ కాదు మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కులాల జాబితాను మార్చాలి ఇప్పటికే అవకాశం రాని వారిలో ఆవేదన ఉమ్మడి ఏపీ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు రిజర్వేషన్ సౌకర్యం పొందే కులాల జాబితాలు మార్చాల్సిందే 70 ఏళ్లుగా ఈ ఫలాలను అనుభవిస్తున్న వారు సిసలైన పేదలకు అవి దక్కకుండా అడ్డుపడుతున్నారు వారు దోచుకోకుండా ఉండాలంటే కులాల లిస్టు మార్చాలి అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని మార్చాల్సిన పని లేదు రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ఇంద్రా సహాని మండల్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు సూచించినట్లు ఈ జాబితాలను మార్చే పనిని చేపట్టడం ప్రభుత్వ కర్తవ్యం ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం అంటూ ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించిన విషయాన్ని మనం చూడవచ్చు ఇక బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు ప్రస్తుతం రిజర్వేషన్ను అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్ కులాల జాబితాలను మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీల్లో సంపన్నులే రిజర్వేషన్ ఫలాలు లాక్కుపోతున్నారని సిసలైన పేదలకు అవి దక్కాల్సిన వారికి దక్కకుండా అడ్డుపడుతున్నారని గట్టిగా అభిప్రాయపడింది కులాల జాబితాలు సవరించడం తప్పనిసరి అది జరిగినప్పుడు రిజర్వేషన్ ఫలాలను ఇప్పటికే వాటిని అనుభవిస్తున్న వారు తన్నుకుపోకుండా చూడగలం అని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్డ్ ఏరియాల్లో టీచింగ్ పోస్టులను 100% ఎస్టీలకే కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అడ్డంగా కొట్టేస్తూ వెలువరించిన 152 పేజీల తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది రాజ్యాంగంలోని 341వ అధికరణం కింద రాష్ట్రపతి ఎస్సీ ఎస్టీ జాబితాలను నోటిఫై చేస్తారు వీటిని ఎప్పటికప్పుడు మార్చాలన్నది సుప్రీం బెంచ్ తాజా తీర్పు ఇంద్రా సహాని మండల కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ రిజర్వేషన్ కులాల జాబితాలో పరమ పవిత్రమేమీ కాదు అవి మార్చకూడదన్న రూల్ కూడా ఏమీ లేదు అని జడ్జిల్లో ఒకరైన జస్టిస్ అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు రాజేష్ కుమార్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఉటంకిస్తూ మారుతున్న సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కులాల జాబితాలను సమీక్షించాలని కూడా వారు పేర్కొన్నారు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని ఎస్సీ ఎస్టీ బీసీల్లోని అనేక వర్గాలు ఆవేదన చెందుతున్నాయి ఇన్నేళ్ల రిజర్వేషన్ విధానం వల్ల అనేకులు సంపన్నులయ్యారు ఇవి అందని వర్గాలు అనేకం సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాయి కానీ సంపన్న వర్గాలు వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి ఇది అంతర్గతంగా రిజర్వేషన్ కు అర్హులైన వర్గాల్లోనే ఓ రకమైన ఘర్షణకు దారితీస్తోంది ఎవరు అర్హులన్న ప్రశ్నకు తావిస్తోంది అని జస్టిస్ మిశ్రా జస్టిస్ ఎం ఆర్ షా జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ ఇంద్రా బెనర్జీ జస్టిస్ అనిరుద్ బోస్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది కులాల జాబితాను సవరించాలంటూ సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ చేసిన వాదనతో బెంచ్ ఏకీభవించింది ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తివేయాలని మరికొన్ని వర్గాలను కులాల జాబితాలో చేర్చాలని సూచిస్తూ వచ్చాయి జాబితాలు సవరించాలని కూడా సిఫారసు చేశాయి అలాంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉన్నప్పుడు వాటిపై సత్వరం నిర్ణయం తీసుకోవాలి ఆ నివేదికలకు అనుగుణంగా జాబితాల్లో మార్పులు చేర్పులు చేస్తే వాటిని కేంద్ర సర్కార్కు నివేదించాలి అని బెంచ్ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ కేసులో షెడ్యూల్డ్ ఏరియాలోని టీచింగ్ పోస్టులను 100% ఎస్టీలకు కేటాయించడం ద్వారా ఎస్సీలకు బీసీలకు తగిన అవకాశం దక్కకుండా చేశారని బెంచ్ అభిప్రాయపడింది రిజర్వేషన్ల మౌలిక లక్ష్యం దమాష ప్రతిపాదిక కాదు సరిపడ్డ రీతిలో ఈ రిజర్వేషన్ కలగజేయడం రూల్ ప్రకారం ఎస్టీలకు ఇవ్వాల్సినది 6% రిజర్వేషన్ మాత్రమే ఏకంగా 100% ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం ఇలా కలగజేయడం షెడ్యూల్డ్ ఏరియాలో నివాసితులు కానీ గిరిజనుల హక్కులు కూడా కాలరాయడమే రాష్ట్రపతి ఉత్తర్వు 371D ప్రకారం వారు మిగిలిన ఏరియాల్లో రిజర్వేషన్లు పొందడానికి వీలు లేకుండా పోతుంది అని బెంచ్ వివరించింది కులాల జాబితాను సవరించినంత కాలం కోటా నిబంధనలను సమీక్షించినంత కాలం రిజర్వేషన్ల విధానం విసిరే సవాళ్లను ఎదుర్కొనే రాజకీయ సంకల్పం ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకు ఉండడం కష్టమేనని సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది
రాజ్యాధికారంలో భాగం పొందేందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు చేసిన యత్నాలు ఫలించడం లేదు, వారు వివక్షకు గురవుతున్నారని, అందుకే రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చిందని వివరించింది. సామాజిక అసమానతలు, ఆర్థిక వెనుకబాటుతనం 5 ఏళ్లలోగా అంతం కావాలని తొలుత రాజ్యాంగ నిర్ణేతలు లక్షించారని, కానీ ప్రభుత్వాలు క్రమేణా సవరణలు తెచ్చి వాటికి గండి కొట్టాయని, జాబితాలు మార్చక రిజర్వేషన్ నిబంధనలు మార్చక అలాగే వదిలేశాయని, ఫలితంగా ఇవి అసలైన లబ్ధిదారులకు అందకుండా పోయాయని బెంచ్ నిష్కర్షకంగా విమర్శించింది. పైపెచ్చు రిజర్వేషన్ శాతం పెంచాలన్న వాదనలు, రిజర్వేషన్లు సబ్ కోటా కోసం డిమాండ్లు క్రమేణా పెరిగిపోయాయని బెంచ్ తప్పుపట్టింది. అసలు షెడ్యూల్డ్ ఏరియాలు ఎందుకు ప్రకటించారు? అక్కడ ఉన్న గిరిజనుల జీవన విధానం వేరు, సంస్కృతి వేరు, వారి న్యాయ విధానం, సాంస్కృతిక వైరుధ్యం మనలా ఉండవు. అందరికీ అందే విద్య వారికి చేరదు, ఫలితంగా వారు వెనకబడే ఉంటారు. అలాంటి వారికి చేయూతనివ్వాలి. వారిని ఆదిమ సంస్కృతి నుంచి బయటకు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. వారిని జంతు ప్రదర్శనశాలలో ఉంచిన మనుషులుగా భావించరాదు. వారి ప్రాచీన నాగరికతను, సాంప్రదాయ నృత్యాలను వినోద దృష్టితో చూడకూడదని బెంచ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానాలు చేసింది. మరి సుప్రీంకోర్టు రిజర్వేషన్ కులాల జాబితాలను సవరించాలి అని కీలకమైనటువంటి తీర్పును వెలువరించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.